నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి జాతకంని జనవరి నెలలో మనం పరిశీలన చేస్తే తులారాశి వాళ్ళకి జన్మ లగ్నంలో గురువు ఉండటం అనేది అనుకూలంగా ఉంటుంది. ధనం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా ధనలాభం కలుగుతుంటుంది. వ్యాపార రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా వాళ్ళు ప్రమోషన్లు సాధించే అవకాశం అనేది జాతకరీత్యా ఉంది. అయితే ఏమిటంటే ధనం అనేది వస్తుంది కానీ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. అంటే 100 రూపాయలు వస్తే 200 నష్టం జరిగే అవకాశం కూడా తులారాశి వాళ్ళకు ఉంది జాతకరీత్యా. గురువు అనేవాడు కొంత మంచిగా ఉన్నా మిశ్రమైన ఫలితాలనే సాధించే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి. అయితే ఇక్కడ తృతీయంలో శని ఉండటం వల్ల వాళ్ళకి సోదరుల ఎందు కానీ, తర్వాత ప్రమోషన్లు జరగటం కానీ, తర్వాత ఎవరన్నా వ్యాపారానికి సంబంధించిన వృద్ధి జరగటం కానీ, తర్వాత శత్రువులు పీడ తొలగిపోవటం కానీ, ధనం అనేది కొంత కలిసి రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తృతీయంలో శని ఉండటం వల్ల. అయితే దీర్ఘకాలిక ప్రయాణాలు జరుగుతుంటాయి. మనం ఏదైనా సరే కార్యక్రమం అనేది చేపడితే వాళ్ళకి మంచి జరుగుతున్న అవకాశం ఉంటుంది. తోబుట్టని సహకరిస్తారంటే సోదరుని సోదరుని మనలు బాగా సహకరించటం, విమర్శలకి దూరంగా ఉండటం, కుటుంబ నిర్ణయాలకి శిరసా వహిస్తారంటే కుటుంబ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారు. కుటుంబంలో ఏ ఆలోచన చేయాలి, ఏ విధానంగా చేయాలి, ఏ ఇల్లు కట్టాలి, ఏమిటి అనేది కూడా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల ద్వారా కూడా వాళ్ళు విజయం సాధిస్తారు. దూర ప్రాంతానికి వెళ్తారు. కొన్ని వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే సామర్థ్యం లేని వ్యక్తులు కూడా కొంతమంది ఈ తులారాశి వాళ్ళని విమర్శించే అవకాశం అనేది ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి కొద్దిగా ధనం గురించి కొద్దిగా కష్టం కలుగుతూ ఉంటుంది. ఈ జనవరి నెలలో కొంచెం గురువు ఉండటం వల్ల కొంత కష్టం కలుగుతుంది. పేరు ప్రఖ్యాతలు అనేవి అనుకూలంగా ఉంటాయి కానీ ధనం అనేది ఎవరు అడిగినా కూడా అప్పు ఇవ్వకుండా ఉంటుంది. తర్వాత చూద్దాం అంటూ ఉంటుంటారు. కొంత లేటు పడుతూ ఉంటుంది ధనం ఇవ్వడానికి. అయితే వీళ్ళకి అందరితోటి కూడా సఖ్యంగా ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతో సంతోషంతో కూడా వీళ్ళు ఉండే అవకాశం అనేది ఈ తులారాశి వాళ్ళకి చక్కగా ఉంటుంది. అయితే వాళ్ళకి కొంత సంతాన సౌభాగ్యం లాంటి విషయాల్లో కూడా కొంతమంది బంధువులతో కూడా చాలా కాలం కూడా ఈ శుభకార్యాల్లో పాల్గొనటం జనవరి నెలలో సఖ్యతతోటి వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళకంతా కూడా మంచి జరిగే అవకాశం. కొంచెం దీర్ఘకాలిక ప్రయాణాలు కూడా, క్షేత్ర దర్శనాలు కూడా చేస్తారు ఈ నెలలో. జనవరి నెలలో క్షేత్ర దర్శనాలు చేయటం, టెంపుల్స్ అనే వాటికి కూడా వెళ్ళటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా దేవాలయ దర్శనాల్లో కూడా శివాలయానికి ఎక్కువగా దర్శించడం ఒకటి, నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయటం ఒకటి, చండీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, దాని గురించి వాళ్ళు దేవాలయాలు దర్శనం చేయాలి. వీళ్ళ కలిసి వచ్చే రంగులు పసుపు తెలుపు రంగులనే విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి 1వ నంబర్ అనేది విశేషంగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరికొన్ని వీడియోలకి నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.